ఈరోజు మంత్రులతో రాజీనామా చేపిస్తారని పత్రికల్లోనే అలాగే టీవీ ఛానల్లోనే చూసి ఈరోజు ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా చిన్నప్పుడు ఆలీ బాబా 40 దొంగల స్టోరీలు చెప్పేవాళ్ళు ఈ 3 సంవత్సరాలు బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్ బాబా 25 దొంగలు అంటే మొత్తం మంత్రులందరూ కూడా దోచుకోవడమే పనిగా ఈ రాష్ట్ర సంపదని తరతరాలు తిన్న తరగని సంపదని పోగు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ మంత్రివర్గంలో ఉన్నారు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి ఎల్లంపల్లి వెదవలకు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందో మంత్రి పదవి మా ఎల్లంపల్లి సీను తేల్చి చెప్పాడు అసలుకి కొబ్బరి చెప్పలు దొంగిలించే వ్యక్తులకి దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు అసలు ఎల్లంపల్లి సీను అనే వ్యక్తి ఒక వినాయకుడు గుడి ఉంది ఆ గుడిలో సొమ్ముని కాజేయడమే అతని పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఏరి కోరి దేవాదాయ శాఖ మంత్రిగా చేశాడు భారత్ బంద్ అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కాస్ట్యూమ్స్ కృష్ణ ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవగానే ఎవరారు నేర చరిత్రలో ఏ టైపులో ఉన్నవాళ్ళు ఎందులో నిపుణులలో వాళ్ళని ఆ శాఖ మంత్రిగా వేస్తాడు ఒకసారి భారత్ బంద్ సినిమా చూడండి ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం వచ్చింది అలాగా ఈ దేవాదాయ శాఖ మంత్రిని జగన్మోహన్ రెడ్డి నియమించాడు దొంగనికి బ్యాంక్ కాపలా పెడితే ఏం చేస్తాడు మొత్తం దోచుకుపోతాడు అలాగే దేవాలయ భూములన్నా లేదా దేవుళ్ళ ఆస్తులన్నా దేవుడు ప్రసాదాలన్నా పరవన్నంలా తినే వెల్లంపల్లి సీనికి దేవాదాయ శాఖ ఇస్తే ఊరుకుంటాడా ఊరుకోడు మొత్తం అవినీతి మొత్తం అసలు దేవుడు అనేది పక్కన పెట్టి పెట్టుకునేదేమో బొట్టు చేసేది మాత్రం మొత్తం దేవుడి ఆస్తిని కాచేయడమే ఇక మంత్రి ఎల్లంపల్లి గురించి మనం చెప్పాల్సిన పదే లేదు ప్రతిరోజు టీవీ ఛానల్లోని పేపర్లోని వేస్తూనే ఉంటారు మంత్రి ఎల్లంపల్లి గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగిసే ప్రసిద్ధిగాంచినటువంటి మంత్రి ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన అక్రమాల గురించి 1-2 కావు ఇవాళ ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్టు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి దొంగలకి మంత్రి పదవులు ఇచ్చాడు వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచులు ఆఖరికి వార్డు మెంబర్లు కూడా ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఒకటి ఈరోజు ఎల్లంపల్లి సీనుని కేబినెట్ నుంచి తొలగిస్తారని మేము వార్తలు వింటున్నాం ఎల్లంపల్లి సీను దోచుకున్నటువంటి 1525 కోట్ల సంగతి ఏమిటి ఆ ధనాన్ని ఎప్పుడు జమ చేపిస్తారు ప్రజలకి ఇతను పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క ఇటుక శంకుస్థాపన చేసింది కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ చేయనటువంటి వ్యక్తి ఓసర వెళ్ళి కన్నా రంగులు తక్కువ ఉంటాయేమో కానీ ఎల్లంపల్లి సీను జేబులో ఎప్పుడు కూడా రంగురంగుల జెండాలు ఉంటాయి అతను 2009లో రాజకీయాల్లో ప్రవేశించి చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ గాలిలో ఎమ్మెల్యే అయ్యి తర్వాత 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీలో చేరి
ఆరోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర పైరువీలే పనులుగా పెట్టుకొని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్కి ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారు నీలాంటి అవినీతి పనులకి ఈ పార్టీలో స్థానం లేదని చీకొడితే అడ్డదారులోంచి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీజేపీ ముసుగులో పశ్చిమలో పోటీ చేసి మళ్ళీ ఒకే కారికి ఆ రోజు మేము ఎలియన్స్లో ఉంటే బీజేపీ తెలుగుదేశం జెండాలతో ముందుకెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరి వైసీపీ పంచం చేరినటువంటి గనుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా మంత్రి పదవి ఇచ్చాడో అర్థం కానటువంటి విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.